నారా లోకేష్ పాదయాత్ర ఆరంభం నుండి అనేక సవాళ్లు అనేకంటే కూడా అనేక అపోహలు అనుమానాలకి తావిచ్చినటువంటిది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున చేసినటువంటి ప్రచారంతో భారీ ఎత్తున ట్రోల్స్కి గురవుతూ వచ్చినటువంటి నారా లోకేష్ అసలు వారం రోజులు పాదయాత్ర చేస్తాడా రెండు రోజులు చేస్తాడా మూడు రోజులు చేస్తాడా మధ్యలో అతను తప్పించుకోవడానికి నాటకాలు ఆడుతున్నాడని కూడా వాళ్ళు ట్రోల్ చేస్తూనే వచ్చారు కానీ ఆ పాదయాత్ర ఇప్పుడు 200 రోజులు పూర్తయి అదే సందర్భంలో 77 నియోజకవర్గాలతో పాటు 185 మండలాల్లో తిరగడం 1675 గ్రామాలు టచ్ చేశారు 64 బహిరంగ సభల్లో స్పీచ్లు ఇచ్చారు 132 ఇంటరాక్షన్ మీటింగ్ జరిగినాయి 8 రచ్చబండ సమావేశాలు 10 ప్రత్యేక కార్యక్రమాలు జరిగినాయి రోజుకి సగటును 13.5 కిలోమీటర్ల నడక అన్నటువంటిది అయితే ఈ పాదయాత్రలో స్పెషల్ ఏంటంటే కొన్ని కొన్ని కీలకమైన అంశాలు జగన్ సర్కార్కి ఏవైతే వ్యతిరేకంగా వస్తున్నాయో వాటిని ఇక్కడ తను పాజిటివ్గా మలుచుకోవడంలో సక్సెస్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులది నేను చాలాసార్లు ప్రస్తావించాను వాళ్ళ నోటి దగ్గరకు వచ్చిన ముద్ద తీసేశారని ఇప్పుడు అది పోలీసులది తాను అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆ పోలీసులకు సంబంధించినటువంటి అలవెన్సుల కోత జీవు రద్దు చేస్తానని హామీ ఇచ్చారు అట్లాగే డిఎస్ఏతో పాటు ఏటా జాబ్ క్యాలెండర్ ఏదైతే జాబ్ క్యాలెండరే కరువు అవుతున్నటువంటిది ప్రతి ఏటా జనవరిలో ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అది ఇంతవరకు అమలు చేయట్లేదు ఆ విషయంలో చేసుకొస్తామని చెప్పడం అట్లాగే డిఎస్సి మెగా డిఎస్సి అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి చేయలేదు అది తాను వచ్చాక చేస్తామని అదే సందర్భంలో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం ఇట్లాంటివి పక్కన పెడితే 1వ తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇస్తాం ఇది అత్యంత కీలకమైనటువంటిది జీతాలు ఇప్పుడు ఉద్యోగులకు అదే సమస్య అవుతుంది 8వ తారీఖు వస్తాయో తెలియనటువంటి సందర్భంలో 1వ తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇస్తాం ఒకటి మేము వచ్చాక 100 రోజుల్లో ఫిట్మెంట్ ఇది జగన్ కూడా చెప్పాడు చేశాడు 100 రోజుల ఫిట్మెంట్ 27% చేసి ఆ తర్వాత ఫైనల్గా చూసుకున్నాక 23కి తగ్గించాడు ఇప్పుడు అది ఇక్కడ ఎంత ఇస్తారు ఫిట్మెంట్ ఇవ్వడం అన్నటువంటిది ఏ ప్రభుత్వం వచ్చినా చెయ్యక తప్పదు 100 రోజుల్లో పన్న హామీ అప్పుడు జగన్ కూడా తన అధికారంలోకి రాగానే చేసుకొచ్చాడు కానీ తర్వాత మెయిన్ వచ్చేటప్పటికి పీఆర్సీ 23 చేసుకొచ్చారు ఇప్పుడు పీఆర్సీ వీళ్ళు వస్తే అంత ఇస్తారు గతంలో అయితే 40% పైగా ఇచ్చామని గొప్పగా చెప్పగలిగారు కానీ 2వసారి 15% ఇస్తామని పట్టుబట్టి చిట్ట చివరికి 20 ఇచ్చారు అప్పుడే జగన్ 27 ఇస్తానన్న జగన్ 27 మధ్యస్థంగా ఇచ్చి అసలు దగ్గరకు వచ్చేటప్పటికి 23 చేశాడు ఇప్పుడు వీళ్ళు ఎంత ఇస్తారు ఆ లెక్క చెప్పాల్సి ఉంది ఇంకో పక్కన 1వ తారీఖు జీతాలు ఇప్పుడు కూడా పడుతున్నాయి ఎవరికి పడట్లేదంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి కూడా 1వ తారీఖు జీతాలు ఇస్తారా ఇది కరెక్ట్గా చెప్పాల్సి ఉంది బట్ ఓవరాల్గా చూసుకుంటే లోకేష్ పాదయాత్ర ఆరంభానికి ఇప్పటికీ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి నాయకుడు దొరికాడు చంద్రబాబు గారికి వారసుడు దొరికాడు అదే సందర్భంలో రాబోయేటువంటి రోజుల్లో పార్టీకి సంబంధించినే కాదు ప్రభుత్వానికైనా ముఖ్యమంత్రి అభ్యర్థి దొరికాడు